నువ్వా నేనా అని తలపడి నేరుగా తాడో పేడో తేల్చుకునేవాడు నీకు శత్రువు కావచ్చేమో కాని స్నేహితుడిగా నీ వెనకే ఉండి నీ పతనం కోరుకుంటూ గోతులు తీసే స్నేహితుడు శత్రువు కంటే ప్రమాదకరం. బిగ్ బాస్లో ఇప్పటి వరకు ఓటీటీతో కలిపి మొత్తం 7 సీజన్లు. మొదటి సీజన్ నుంచి చెప్పుకుంటూ వస్తే ప్రిన్స్, ఆదర్శ్, తనీష్, సామ్రాట్, మూడో సీజన్లో బాబా, భాస్కర్, జాఫర్, సన్నీ, మానస్, కాజల్, ఇలా వీళ్లంతా స్నేహం కోసం ప్రాణం పెట్టి ఆడిన వాళ్లే. బిగ్ బాస్ వాళ్ల మధ్య ఎన్ని ఫిట్టింగ్లు పెట్టినా ప్యూర్ ఫ్రెండ్షిప్లో నమ్మక ద్రోహం, బ్యాక్ బిచ్చింగ్ ఉండవని చెప్పకనే చెప్పారు. కొన్ని సందర్భాల్లో బిగ్ బాస్ పెట్టిన ఫిట్టింగ్లకు బలైనా సరే స్నేహానికే మచ్చ తెచ్చింది అయితే లేదు. కానీ సీజన్ 6లో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఈ ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్ల స్నేహం గురించి బిగ్ బాస్ ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే అసలు వీళ్లని మించిన స్నేహితులు ఈ ప్రపంచంలోనే ఉండరు అనేంతగా డబ్బా కొట్టారు. అసలు నిజం మాట్లాడుకుందాం, వీళ్ళని అసలు ఫ్రెండ్స్ అని అంటారా? ఎప్పుడైనా వీళ్ళు అలా ప్రవర్తించారా? స్నేహంలో స్వార్థం ఉండదు, బ్యాక్ బిచ్చింగ్ ఉండదు. కానీ వీళ్ళు తెల్లారి లేచింది మొదలు వాళ్ళ ఎదురుగా అయితే ఆహా ఓహో దోస్త్ మేరా దోస్త్ అంటారు. కానీ పక్కకు వెళ్లారంటే చాలు గోకుడు మొదలు. కుదిరితే పక్కోళ్ళు లేదంటే ఆ బిగ్ బాస్ కెమెరాల దగ్గరికి పోయి వాళ్ళ గురించి ఉన్నవి లేనివి ఊదుతూ ఉంటారు. ఈ విషయంలో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ముగ్గురే. ఎవరిని తక్కువ చేయలేం. వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్లే కానీ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండకూడదో వీళ్లను చూసి నేర్చుకోవచ్చు అనేట్టుగా ప్రవర్తించారు. ఫ్రెండ్ తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి, ముందు వెళ్లి వాడికి చెప్పాలి. కానీ వీళ్లు చేసే పని కాదు. హౌస్ మొత్తం డప్పు కొట్టడం, కెమెరాల సాక్షిగా కోట్లాది మంది చూస్తుండగా స్నేహితుడి పరువు తీయడమే వీళ్ల పని. ఇలాంటి వాళ్ళని ఫ్రెండ్స్కి మారుపేరు అన్నట్టుగా బిగ్ బాస్ పచ్చి అబద్ధాలు ఆడుతూ వీళ్ల స్పెషల్ వీడియోల్లోనూ ఇదే సోది చెప్తున్నాడు. రేవంత్, శ్రీసత్య వీడియోలలో ఈ ముగ్గురు స్నేహం గురించి అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు శ్రీహాన్ వీడియోలో అయితే అంతకు మించి బిగ్ బాస్ నీది అసలు నోరా లేదా బోరా అన్నట్టుగా పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మన కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ గురించి పక్కన పెడితే మీరు తోటి సభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను తెలుపుతుంది అని అన్నారు బిగ్ బాస్. లేచింది మొదలు ఆ కెమెరాల దగ్గరికి పోయి రేవంత్ పరువును మొత్తం బజారున పెట్టేసి పిల్ల పిత్రీలు చెప్పే శ్రీహాన్ స్నేహానికి విలువిచ్చాడని చెప్పడం హాస్యాస్పదం అనిపించింది. ఇంకో మాట, మీరు తోటి సభ్యుల కోసం నిలబడ్డ తీరు అంట. ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో నాకు టికెట్టు ఫినాలే అవకాశం ఇవ్వకుండా చేస్తే మాత్రం అస్సలు ఎవణ్ణి ఆడనివ్వను, నేను నా కోసం మాత్రమే ఆడతా అని డైరెక్ట్గా చెప్పిన శ్రీహాన్ ఇంటి సభ్యులకు నిలబడ్డం ఏంటో మరి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన శ్రీహాన్ తన స్నేహితుల కోసం తగ్గాడు అని అన్నారు బిగ్ బాస్. ఆ మాట శ్రీహాన్కి కూడా నమ్మశక్యంగా అనిపించినట్టు లేదు. అందుకే అబ్బబ్బా బిగ్ బాస్ నన్నేనా అంటున్నది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అంత పచ్చి అబద్ధాలు ఆడుతుంటే పాపం శ్రీహాన్ మాత్రం ఏం చేస్తాడులే అన్నట్టు డౌట్ ఏంటంటే అసలు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాడా లేదంటే మిగిలిన భాషల్లో వచ్చే బిగ్ బాస్ చూసి ఈ సోది చెప్తున్నాడా అనే డౌటానుమానం కలిగేట్టు చేశాడు. ఒక్క మాటైతే నిజం, శ్రీహాన్ ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ కొట్టాలనే కసితో వచ్చాడు, అంతే కసిగా ఆడాడు. సిరి డైరెక్షన్లో ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. కానీ బిగ్ బాస్ అంటే ఫిజికల్ గేమ్ కాదు, పర్సనాలిటీ గేమ్. ఈ విషయంలో శ్రీహాన్ తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకోలేదు. హోస్ట్ నాగార్జునతో పాటు హౌజ్లో శ్రీహాన్తో పాటు ఉన్న ఇనియాజ్ చెప్పినట్టు శ్రీహాన్ నటించాడు, నటిస్తూనే ఉన్నాడు. అతని జర్నీ వీడియోలో రియల్ ఎమోషన్స్ కనిపించినా హౌజ్లో మాత్రం నటనతో లాక్కొచ్చాడు మన సీజన్ 6 కమల్ హాసన్ శ్రీహాన్.